వంకాయ రొయ్యలు వేపుడు మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. వంకాయ రొయ్యలు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, రొయ్యలు 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన వచ్చినట్టుగా మొదలు పెట్టేద్దామా. ఫస్ట్ ఆయిల్, నూనె, రొయ్యలు వేయించుకోవాలా? వంకాయలు సన్న ముక్కలు తయారు చేసుకోవాలా? ఇలాగా ఉప్పు వేసుకుంటాం, ఉప్పు. ఇందులో ఎలాగో నీరు ఉంటుంది కదా రొయ్యల్లోని, అలా కాకుండా మీరు ఇలా నూనెలోనే వేయించుకోవాలా? నూనెలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, వేయించండి మరి. ఓకే, సో మీరు ఉమ్మడి కుటుంబమేనా మీ ఇద్దరేనా? ఇద్దరం. మీరు ఇద్దరు ఉంటారా? వేరే ప్యాన్ పెట్టి పెట్టేస్తాం. ఎలా అంటే అలా. ఆయిల్ వేసుకోవాలి, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. మీరు కారం బాగా తింటారా? ఎక్కువ తింటారా? ఎక్కువ తింటారా? అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయలు వేయించుకుంటారు, అవి నూనెలో బాగా ఫ్రై అయ్యాక ఇవి వేసుకో. వంకాయలు వేసుకో. వంకాయ చాలా ఇవి చాలు. కొద్దిసేపు మగ్గనివ్వాలా? మగ్గనివ్వాలా. క్లోజ్ చేయనా? క్లోజ్ చేసి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా. చూద్దాం. ఇంతకు ముందు ఫ్రై చేసిన రొయ్యలు ఇందులో వేసేసాను. వేసాను అందులో. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు ఒకసారి కలిపిస్తాం. అయిపోయింది. ఇంకైపోయిందా కూర? సో మనం తీసేసుకొచ్చి సగం గోళ్ళకి. లాస్ట్కి కొత్తిమీర వేసుకో. వంకాయ రొయ్యల వేపుడు రెడీ. థ్యాంక్ యూ. వంకాయ రొయ్యలు వేపుడు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. వంకాయ రొయ్యలు వేపుడు తయారీ విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి రొయ్యలు ఉప్పు వేసి వేయించాలి. మరొక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన రొయ్యలు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ రొయ్యలు వేపుడు రెడీ.